Hi friends, welcome to Jain Info Videos. Heroes topic, మనం డిస్కస్ చేయబోతుంది సోషల్ ట్రేడ్ ఫుల్ డీటెయిల్స్. మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసుంటారు, కానీ ఈ వీడియోలోని మీకు ఫుల్ డీటెయిల్స్ డెప్త్గా తెలుగులో చెప్పబడుతుంది. ప్రతి టాపిక్ని ఇందులో కవర్ చేస్తున్నాం. అయితే ఇందులో ఒక చిన్న గమనిక, ఈ వీడియో ఎవరికి నేను ఫోర్స్ చేసి తీసుకోమని చెప్పడం లేదు. ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే. ఇది మీరు లాగిన్ అవుదాం అనుకుంటే బాగా రీసెర్చ్ చేసి తెలుసుకొని, నెట్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత జాయిన్ అవ్వండి. ఈ వీడియో మాత్రం అసలు సోషల్ ట్రేడ్ ఏంటి, ఎలా లాగిన్ అవ్వాలి, అందులో ఏమేమి ఉంటాయి, అవి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఏమిటంటే, అసలు సోషల్ ట్రేడ్ అంటే ఏమిటి, కాంటాక్ట్స్, లీగల్ డాక్యుమెంట్స్ ఏవే ఉన్నాయి ఈ కంపెనీ తరపు నుంచి, అలాగే ఇందులో ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, ఇది సోషల్ ట్రేడ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి, లాగిన్ చేసిన తర్వాత మనం డీటెయిల్స్ని ఎలా సబ్మిట్ చేయాలి, మన ప్రూఫ్ని ఎలా కేవైసీ డాక్యుమెంట్స్ ద్వారా ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే మేనేజ్ క్యాంపెయిన్, క్యాంపెయిన్ అంటే ఏంటి, అసలు ఈ లింక్ ఏం చేస్తుంది, అలాగే మనం ఏ రోజుకి ఆ రోజు టాస్క్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా సబ్మిట్ చేయాలి, మనం సబ్మిట్ చేసిన టాస్క్ని పేఅవుట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ప్రమోషనల్ ఇన్కమ్ మరియు చాలా వివరాలని తెలుసుకుందాం. మరి ఇంకా సోషల్ ట్రేడ్ అంటే ఏంటో తెలుసుకుందామా. ఇది సోషల్ ట్రేడ్ అనేది యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్ అండి. అంటే మనం ఇంటర్నెట్ ఉంటే ఈ వర్క్ మనకి అవుతుంది. ఇక్కడ వాళ్ళు పదే పదే చాలాసార్లు చెప్తున్నారు, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ మోడల్. అంటే ఇది మనం వడ్డీల ద్వారా కానీ దీని ద్వారా కానీ చేసేది పని కాదు, అలాగే మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని చేసేది కాదు, మనం ఇందులో వర్క్ చేస్తేనే మనకి అమౌంట్ వస్తుంది. అంతేకాకుండా సోషల్ ట్రేడ్ ఈజ్ ఛానల్ బిట్వీన్ ది అడ్వర్టైజర్ అండ్ ది ఎండ్ యూజర్. అంటే మనకి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో అడ్వర్టైజ్మెంట్ ద్వారా మరియు మధ్యలో మనం క్లిక్ చేస్తున్నామో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే పనిచేసేది సోషల్ ట్రేడ్. అయితే ఇక్కడ సోషల్ ట్రేడ్ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, యూ కెన్ ఎర్న్ మనీ బై ఎక్స్చేంజింగ్ లింక్స్ అండ్ మెనీ అదర్ ఆన్లైన్ వర్క్. ఎక్స్చేంజింగ్ లింక్స్ అంటే ఇక్కడ మనం క్యాంపెయిన్ లింక్ అనేది ఒక ఆప్షన్ ఉంది, అది మనం ప్రొవైడ్ చేసిన వలన ఇలాంటి క్యాంపెయిన్ లింక్స్ మిగతా వాళ్ళకి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు అకౌంట్ లాగిన్ చేసినప్పుడు మన క్యాంపెయిన్ లింక్స్ వస్తాయి. సో అది క్లిక్ చేసుకున్న వల్ల మనకి లాభం వస్తుంది, వాళ్ళకే లాభం వస్తుంది. సో అంతేకాకుండా సర్వీసెస్ వాటి మరి డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో కూడా క్లియర్గా తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్లోని ఈ సోషల్ మీడియా సంబంధించినవి వస్తాయండి, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, లింక్డ్ఇన్, అలాగ చాలా కొన్ని రకరకాల వెబ్సైట్స్ కూడా మనకి ఓపెన్ అవుతాయి. 30 సెకండ్స్ వరకు ఓపెన్ అవుతాయండి ఆ సైట్స్. ఓపెన్ అయిన వల్ల మనకి మనీ వస్తుంది. అయితే మీకు సోషల్ ట్రేడ్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సెమినార్లు జరుగుతున్నాయండి, అది మీరు యూట్యూబ్లో వీడియోస్లోని తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సోషల్ ట్రేడ్కి ఫౌండర్ శ్రీ అనుభవ్ మిట్టల్ గారు అండి. ఈ అనుభవ్ మిట్టల్ గారు చాలా వీడియోస్ మీరు యూట్యూబ్లో చెక్ చేసి ఉన్నా, చాలా సెమినార్స్ కూడా ఇస్తున్నారు కొన్ని ఏరియాస్లోని, మీరు కావాలంటే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. అయితే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నంబరు 8865868 అండి. సో ఈ నంబర్ మీరు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, హెడ్ ఆఫీస్ అయితే ఉత్తరప్రదేశ్లో నోయిడాలోని సెక్టర్ 63లో ఉందండి, అలాగే బ్రాంచ్ ఆఫీస్ ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో ఉందండి. సో మీకు మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఆఫీస్ ఉందనా లేదనా, ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది వేరే వాళ్ళు చెప్పే విధం కాకుండా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళైనా చెక్ చేసుకోవచ్చండి.
మీకు ఇందులో ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఆ సైట్ కిందన పాపులర్ ట్యాగ్స్ కింద లింక్స్ ఉంటుంది. ఇందులోని మీరు లీగల్ డాక్యుమెంట్స్ అనే లింక్ని క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లోని పాన్ కార్డ్ వాళ్ళు పంపించిన వాళ్ళు అప్డేట్ చేసిన పాన్ కార్డ్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్, రిమైనింగ్ అన్నీ మీరు చెక్ చేయవచ్చు. ఇందులో వాళ్ళు పదే పదే చెప్తుంది ఏంటంటే సోషల్ ట్రేడ్ అనేది ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి మాత్రం కాదు, ఎవరైతే మనం లాగిన్ అవుతున్నామో యూజర్స్ వాళ్ళు కష్టపడి పనిచేసి కమిషన్ వచ్చే డబ్బుల ద్వారానే అవుతుంది. అందుకే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకునే ముందు కంపల్సరిగా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ చదవండి, అలాగే ఈ ప్రూఫ్స్ కూడా మీరు ఒకసారి నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు, అసలు సోషల్ ట్రేడ్ ఏంటి, అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్స్ ఏంటి అని. అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్స్ అనేది కంపెనీ పేరండి. అందులో సోషల్ ట్రేడ్ అనేది అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్లో ఒక భాగం. మనకి సోషల్ ట్రేడ్ అనేది వెబ్సైట్ నేమ్, సోషల్ ట్రేడ్ .biz అని క్రియేట్ చేశారు. ఇది అండర్ అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద వస్తుందండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డ్ అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా క్రియేట్ చేయబడింది, 2010లో క్రియేట్ చేసింది. కావాలంటే మీరు డీటెయిల్స్ని పాన్ కార్డ్ డీటెయిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్దా కాదా అనేది పాన్ కార్డ్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు అండి. అదే అలాగే అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్స్ అనేది కంపెనీ నోయిడాలో ఉంది. దయచేసి ఈ పిక్చర్లో ఇతను ఉన్న ఫోటోకి దీనికి సంబంధం లేదు. సో మీరు చెక్ చేయాల్సుకున్న డీటెయిల్స్ అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్స్, మీరు అక్కడ నోయిడా ప్లేస్కి వెళ్తే మీకు ఈ కంపెనీ కనిపిస్తుందండి. సో మనం ఆ లీగల్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటూ ఉంటే ఇందులోని చాలా వాళ్ళు గవర్నమెంట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఉంటుందండి. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూది ఈ సర్టిఫికేట్ అండి, సర్వీస్ ట్యాక్స్ది, అలాగే ఆర్ఓసీ కూడాను. ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ ప్రూఫ్స్ కూడా మీరు చూసుకోవచ్చు అండి. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అబ్లైజ్ ఇన్ఫో సొల్యూషన్స్ మీద క్రియేట్ చేసి ఉందండి, నోయిడాలో క్రియేట్ చేస్తుంది. మనం సోషల్ ట్రేడ్ .biz అని సైట్ ఓపెన్ చేస్తే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానివ్వండి లేకపోతే క్రోమ్ బ్రౌజర్లో కానివ్వండి, మీరు ఈ సోషల్ ట్రేడ్ .biz ఓపెన్ చేస్తే ఇందులో మీకు హోమ్ పేజ్ కింద ఇది దర్శనమిస్తుందండి. ఇందులో మీకు యాక్చువల్గా వాళ్ళు ఎవరెవరైతే సోషల్ ట్రేడ్ దీన్ని యూజ్ చేయొచ్చు అక్కడ కింద మెన్షన్ చేశారు. స్టూడెంట్స్ కానివ్వండి, బిజినెస్ మెన్స్ కానివ్వండి, ఎస్ఈఓ ఎక్స్పర్ట్. ఎస్ఈ ఎక్స్పర్ట్ అంటే మనకి ఫర్ సపోజ్ మన సైట్లను కానీ ఎక్కువగా సైట్స్ ఓపెన్ అవ్వాలి, గూగుల్లోని చాలా మన అందులో యాడ్స్ కూడా మనం రన్ అవ్వచ్చు, అదే క్యాంపెయిన్ అలాంటివి. సో ఎస్ఈ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు ఓపెన్ చేయొచ్చు, అలాగే ఆన్లైన్ యూజర్స్. ముఖ్యంగా ఇందులోని ఎక్కువగా సోషల్ ట్రేడ్ అకౌంట్ లాగిన్ అయ్యేది ఎక్కువగా హౌస్ వైఫ్స్ అండి. ఇంటి దగ్గర కూర్చొని చేసే పార్ట్ టైం జాబ్ లాంటిది ఈ సోషల్ ట్రేడ్ బిజ్. మనం ఆఫీస్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. అయితే ఇందులో మనం అనుకున్నట్టు ఈ హోమ్ సైట్ క్లిక్ చేస్తే ఆ పేజ్లోని కిందన చాలా లింక్స్ ఉన్నాయండి. ఇందులోని మీరు చెక్ చేసుకోవాల్సిన ఇందాక మనం లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తాం కదా, ఇక్కడే కనిపిస్తుందండి. సో మీరు హోమ్ సైట్ పేజ్లోని ఇక్కడ పైన ప్లాన్స్కి అనే దానికి వెళ్తే మనకి ప్లాన్ డీటెయిల్స్ తెలుస్తుంది, అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన టాప్ బార్లో ఉందండి, అది క్లిక్ చేస్తే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా వెళ్తుంది. మన మన కిందన ఉన్న హోమ్ పేజ్లోని టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేస్తాం అనుకోండి, మనం అకౌంట్ క్రియేట్ చేయకముందు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కంపల్సరిగా చదవాలండి. చదివిన తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాతే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దీనికి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలండి. అబో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోని చాలా క్లుప్తంగా
మీకు డౌట్ వచ్చే విధంగా కాకుండా మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ నాకు క్లారిటీ ఇచ్చడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ ఉన్నాయండి, మీరు క్లియర్గా చదువుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూసేటప్పుడు ఇక్కడ చూడండి, అబ్లాజెస్ కానీ సోషల్ రైట్స్ కానీ ఇవన్నీ దీనికి సంబంధించిందే అని కూడా క్లియర్గా రాసిందండి. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు చూసిన తర్వాత అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇది లైక్ అయినా ఈ సాఫ్ట్వేర్ కంపెనీ లాగా వీళ్ళు ఇక్కడ ట్రీట్ చేస్తున్నారండి. ఇక్కడ ప్రతిరోజు అంటే నెలకి 365 రోజులు టాస్క్ కాదండి, నెలకి 20 రోజులు 21 రోజులు మాత్రమే మనకి పని వస్తుంది. శనివారం ఆదివారం సెలవు అండి, అలాగే పండగ హాలిడేస్ కూడా మనకి ఇక్కడ వర్క్ ఉండదు. సో ఈ లిస్ట్ ఆఫ్ హాలిడేస్ కూడా వాళ్ళు ఇక్కడ కింద చూసుకుంటే హోమ్ సైట్ కింద టాస్క్ హాలిడేస్ అనే లింక్ క్లిక్ చేస్తే మీకు ఇందులో హాలిడేస్ ఏవే ఉన్నాయి, సో ఆ రోజులు మాత్రం మీకు వర్క్ రాదండి. ఈ హాలిడేస్ లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు హోమ్ సైట్ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ప్లాన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ 4 విధాలుగా ప్లాన్స్ ఉన్నాయండి. ఇందులో మీకు మీ బేస్డ్ ఆన్ బడ్జెట్ బట్టి మీరు స్టార్టింగ్ కొంత పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎందుకని వాళ్ళు చెప్తే, దీనికి కంపెనీ ఫ్యూచర్లో రన్ అవ్వడం కోసం, ఎక్కువ కాలం ఉండడం కోసం మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారని. ఫ్రీగా తీసుకుంటే అది చాలామంది మీ దాకా రావాల్సిన అవసరం ఉండదండి, అక్కడ వాళ్ళే ఒక కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుని వాళ్ళకి వాళ్ళే ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఈ పని. సో మనకి మరియు వాళ్ళకి మధ్యలోని ఒక ఇది బ్యాలెన్స్ ఉండడం కోసం అని వీళ్ళు స్టార్టింగే డబ్బులు తీసుకుంటారు. సో కొంత స్టార్టింగ్ మనం రిఫండ్ చేయించాలండి. సో ఇది రిఫండబుల్ డబ్బులు కూడా కాదు. ఇందులో 4 ప్లాన్స్ ఉన్నాయి, ఎస్టీపీ ప్లాన్, 10, 20, 50, 100. సో మినిమం అమౌంట్ 5,750 నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అండి. యాక్చువల్గా 5,000 ట్యాక్స్ అంతా కలుపుకొని 750 కలుపుకొని టోటల్ 5,750 అండి. సో ఇవి 10 లింకులు వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవడానికి మీరు ఇందులోని వాళ్ళ యొక్క ప్లాన్స్ చెక్ చేసుకుంటే మీకు ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ఇందులో అత్యుత్తమైన ప్లాను 57,500 ఎస్టీపీ 100 అండి. ఇది మనకి పర్ డే 125 లింక్స్ వస్తుంది. సో దీని గురించి వివరాలు మరిన్ని చూద్దాం. ఇప్పుడు మీకు ఇవన్నీ ఓకే, నాకు సోషల్ ట్రేడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, నేను లాగిన్ అవుతాను అనుకున్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ సైన్అప్ అనే దానికి మనం క్లిక్ చేస్తే మనకి ఈ క్రియేట్ సోషల్ ట్రేడ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులోని క్రియేట్ అకౌంట్ ఓపెన్ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయవచ్చు. ఇక్కడ మన పేరు, ఈమెయిల్ అడ్రస్, కాంటాక్ట్ నంబరు, అలాగే మనకు మన దగ్గర మన పేరుకి అంటే ఫర్ సపోజ్ పాన్ కార్డ్ నెంబర్ మన పేరు మీద ఉందనుకోండి, మన పేరుకి మన బ్యాంక్ అకౌంట్ కూడా రెండు సమానంగా ఉండాలి. అప్పుడే కానీ మనం ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్కి బ్యాంక్ డీటెయిల్స్కి పొంతం ఉంటుంది. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఎవరిదైతే పేరుతో మనం సబ్మిట్ చేస్తున్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఉన్న పేరుకి పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మనం అప్లై చేయాలండి. ఫర్ సపోజ్ ఎక్కువగా మనకి ఈ అకౌంట్స్ గృహిణీలు హౌస్ వైఫ్స్ క్రియేట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఒకవేళ ఫర్ సపోజ్ ఈ క్రియేట్ అకౌంట్ మనం ఈ సోషల్ ట్రేడ్ యూజ్ చేస్తున్నందుకు పాన్ కార్డ్ అప్లై చేస్తుంటే అప్పుడు మనం అప్లైడ్ ఫర్ పాన్ కార్డ్ అని పెట్టుకోవచ్చు అండి. ఈ అప్లైడ్ ఫర్ పాన్ కార్డ్ పెట్టిన వాళ్ళని కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే మనం ఫర్ సపోజ్ ఈ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేంత వరకు మనం ఒక లింక్స్ అన్ని సబ్మిట్ చేసి వాటికి బ్యాంక్ అని చూస్తే దాని తగ్గట్టుగా పర్సంటేజ్ ట్యాక్స్ కట్ అవుతుందండి. ఎప్పుడైతే మీరు పాన్ కార్డ్ నంబరు వితిన్ 30 డేస్లోని మీరు సబ్మిట్ చేస్తారో అప్పుడు దాకా మీకు అకౌంట్స్ మీకు లింక్స్ వస్తుంటాయి, క్లిక్ చేయొచ్చు, బట్ దానికంత ట్యాక్స్ కూడా పడుతుంది. ఇక్కడ మీరు నామినేము ఎంటర్ చేయొచ్చండి. ఇక్కడ మీరు చూసుంటే ఎంటర్ స్పాన్సర్ ఐడి, మీకు ఎవరైతే ఎవరి ద్వారా అయితే తెలుసుందో ఈ సోషల్ ట్రేడ్స్ అకౌంట్ కానీ, ఒకవేళ మీకు ఎవరో తెలియకంట ఇలాంటి వీడియోస్ చూసుకొని మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటే మీకు స్పాన్సర్ ఐడీస్ చాలా ఉంటాయండి నెట్లోని, మీరు దాని ద్వారా చూసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
లేకపోతే మీరు వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళే మీకు స్పాన్సర్ ఐడిస్ ఇస్తారు. సో స్పాన్సర్ ఐడి ఇచ్చిన తర్వాత డిఫాల్ట్గా ఆటోమేటిక్గా మీరు స్పాన్సర్ ఐడిని ఎంటర్ చేయగానే ఇక్కడ ఆ స్పాన్సర్ ఐడి కలవలన పేరు ఎవరున్నారో వాళ్ళ పేరు ఇక్కడ వస్తుందండి. వచ్చిన తర్వాత సెలెక్ట్ పొజిషన్ అని ఉంది. ఈ సెలెక్ట్ పొజిషన్ ఏమిటంటే లెఫ్ట్ సైడ్ లాగిన్ అవ్వాలా రైట్ సైడ్ లాగిన్ అవ్వాలా అనేది ఆప్షన్ వస్తుంది, లెఫ్ట్ ఆర్ రైట్. ఈ మనం వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత స్పాన్సర్ ఐడి ఎవరిదో వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ప్లాన్ టైప్ మనం ఇదివరకే మనం డిస్కస్ చేసుకున్నాము, ఎస్టీపీ 10 ప్లాన్ అని, 50 ప్లాన్ అని, 25 ప్లాన్ అని, అలాగే 100 ప్లాన్ అని. ఒకవేళ మనం ఎస్టీపీ 100 ప్లాన్ తీసుకుంటే ఈ పొజిషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాన్ నెంబర్ ఇచ్చి మనం మన ఒక సొంత పాస్వర్డ్ డీటెయిల్స్, మీకు నచ్చిన పాస్వర్డ్ డీటెయిల్స్ని ఇచ్చి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాత మాత్రమే మీరు సైన్ అప్ చేయండి. ఒక మెయిల్ వస్తుందండి, ఆ మెయిల్ అలాగే మొబైల్ మెసేజ్ కూడా వస్తుంది. మొబైల్ మెసేజ్లోనే మీకు ఈ అకౌంట్ ఐడి నెంబర్ వస్తుందండి, దాన్ని స్పాన్సర్ ఐడి అని కూడా అంటారు. అంటే మీరు ఈ అకౌంట్ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే పాస్వర్డ్ మీరు ఎంటర్ చేస్తారో ఆ పాస్వర్డ్ ఇక్కడికి వస్తుంది. కాబట్టి మీరు మెయిల్ వెంటనే చెక్ చేసుకుంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ ఈమెయిల్కి పూర్తి డీటెయిల్స్ వస్తుందండి. ఆ పూర్తి డీటెయిల్స్ వచ్చింది చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ లాగిన్ డీటెయిల్స్కి వెళ్ళి ఇచ్చిన మీకు మీకు నంబర్ జనరేట్ అయిన యూజర్ ఐడిని మీరు ఎంటర్ చేసుకొని మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. అయితే మనకు లాగిన్ అవ్వగానే ఇది డాష్బోర్డ్ పేజ్ అండి. కాకపోతే కొత్తగా లాగిన్ అయిన వాళ్ళకి ఈ ఆప్షన్స్ అన్నీ కనిపించవండి. స్టార్టింగ్లో మై ప్రొఫైల్ కనిపిస్తుంది, అలాగే కొన్ని దానికి సంబంధించిన డీటెయిల్స్ లాగా ఫర్ సపోజ్ కేవైసీ అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్, ఇవన్నీ నా మీకు కనిపిస్తాయి. సో ఇవి ఏంటి, అసలు మై ప్రొఫైల్ ఏంటి, టుడేస్ టాస్క్ ఏంటి, ఇలాగా చాలా ఇవన్నీ మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు ఫర్ సపోజ్ ఇంతక్కడే మీరు చూసిన ఇవన్నిటిలోని మనం ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాము. సో ఇక్కడ మరి మనం మై ప్రొఫైల్లోని వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేస్తే, ఇక్కడ మై ప్రొఫైల్లోని వ్యూ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేసామో కానీ ఇక్కడ అకౌంట్ స్టేటస్ మాత్రం ఇన్యాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం నెఫ్ట్ డీటెయిల్స్, మనం స్టార్టింగ్గా అనుకున్నట్టు ప్రతి ప్లాన్కి ఇంత డబ్బులు అని స్టార్టింగ్ మొత్తంలో కట్టాలండి. ఆ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ అకౌంట్ స్టేటస్ యాక్టివ్ అవుతుంది, అప్పటి నుంచి మీ అకౌంట్ ఓపెన్ అవుతుందండి. చూడండి ఇక్కడ మనం వెంటనే క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడ మన డేట్స్ మాత్రం రాలేదు. ఎందుకు అంటే మనకి ఈ అకౌంట్ యాక్టివ్ అయిన తర్వాత, అంటే మనం ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తామో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు మనకి అకౌంట్ యాక్టివ్ అవుతుంది. అకౌంట్ యాక్టివ్ అయినప్పుడు ఇక్కడ జాయినింగ్ డేట్ మనకి కనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఈరోజు మనకి జాయినింగ్ డేట్ అవుతే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పైరీ డేట్ మనకు కనిపిస్తుందండి ఇక్కడ. సో అలాగే పే అవుట్ మోడ్, దీనికి డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఈ పేజ్లోని రైట్ సైడ్లో ప్లాన్ డీటెయిల్స్ కనిపిస్తాయండి. మనం ఏ ప్లాన్ అయితే తీసుకున్నాము, ఫర్ సపోజ్ ఎస్టీపీ 100 తీసుకున్నాం అనుకుందాం. ఎస్టీపీ 100 తీసుకుంటే దీనికి మనం స్టార్టింగ్ 57,500 కట్టాలండి. సో ఇది పర్ ఇయర్ 6,000 క్లిక్స్ కింద ఉంటుంది. ఈ అకౌంట్ యొక్క వ్యాలిడిటీ 12 మంత్స్ అండి. అంటే 12 మంత్స్ అయిపోతే ఎక్స్పైర్ అయిపోతుందని మీకు డౌట్స్ రావచ్చు. ఈ 12 మంత్స్కి ముందే ఎండింగ్లో మనం దీన్ని రెన్యువల్ చేసుకుంటే కంటిన్యూ అవుతుందండి. సో పర్ డే మనకి 125 లింక్స్ వస్తున్నాయి ఈ ప్యాకేజ్కి. పర్ క్లిక్ 5 రూపీస్ యాజ్ ఆఫ్ నౌ. ఇది రేట్ పెరగచ్చు తగ్గచ్చు అండి, బేస్డ్ ఆన్ దట్ దేఆర్ ప్రమోటింగ్. మనకి యాక్చువల్గా 125x5 కింద చూసుకుంటే 625 రూపీస్ పర్ డే వస్తుంది. కాకపోతే ఆ 625లోనే కొంత ట్యాక్స్ అన్నీ కట్ అయిన తర్వాత, డిడక్ట్ అయిన తర్వాత మనకి 530 రూపీస్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు మరి మనం బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలనుకుంటే
ఇక్కడ మీరు చూస్తే వ్యూ ఎడిట్ నెప్ డీటెయిల్స్ అని ఉంది. ఈ వ్యూ ఎడిట్ నెప్ డీటెయిల్స్ మీరు క్లిక్ చేస్తే అక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయండి. అయితే మరి ముందుగానే మనం మన దగ్గర ఉన్న అమౌంట్ ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేకపోతే మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూడా మనం డబ్బులు సబ్మిట్ చేయొచ్చండి. ఇది డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే అదే హోమ్ పేజ్లోని మీకు కింద పాపులర్ ట్యాక్స్లోని బ్యాంక్ డీటెయిల్స్ అనే లింక్ కనిపిస్తుంది. ఈ బ్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీకు ఈ నెఫ్ డీటెయిల్స్ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చెక్ చేసుకోవచ్చు అకౌంట్ హోల్డర్ నేమ్స్, బ్యాంక్ నేమ్స్, బ్రాంచ్ నేమ్, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి. ఇది మీరు యాడ్ చేసుకొని ఇందులోని మీరు ఆ ఏదైతే ఎస్టీపీ ప్లాన్ తీసుకుంటున్నారో ఆ ఎస్టీపీ ప్లాన్కి డబ్బులు మీరు సబ్మిట్ చేయాలి. ఫస్ట్ సపోజ్ మేము ఎస్టీపీ 100 తీసుకుంటే దానికి 57,500 అమౌంట్ మనం చేసుకోవాలండి. అయితే ఎప్పుడైతే మనం ఈ బ్యాంక్ అకౌంట్ డబ్బులు మనం ట్రాన్సాక్ట్ చేస్తామో దాని రిఫరెన్స్ నంబర్, యూటీఆర్ నంబర్ కంపల్సరీగా నోట్ చేసుకోవాలండి. ఇదే మనకి ప్రూఫ్ అవుతుంది. సో ఇందులో డీటెయిల్స్ చూస్తే మనం ఇందాకడ ఫర్ సపోజ్ ఇక్కడ వ్యూ నెఫ్ డీటెయిల్స్ అని చూసాం కదండి, ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లోని మనం అకౌంట్ హోల్డర్ నేమ్, ఎవరిదైతే మనం అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో, ఫర్ సపోజ్ హౌస్ వైఫ్ కానివ్వండి, మీదైనా కానివ్వండి, ఎవరిదైతే మనకి ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రావాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో మనం ఏ విధంగా మనం ట్రాన్సాక్ట్ చేస్తాం ఈ పేమెంట్కి అంటే, మనం ఎవరైతే ఫర్ సపోజ్ మీ సూపర్వైజర్, మీ స్పాన్సర్ ఐడి వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ యాడ్ చేస్తారనుకోండి, వాళ్ళైనా కూడా ఎవరైనా కానీ మీరు ఈ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. కాకపోతే మనకి ఈ యూటీఆర్ నెంబర్, రిఫరెన్స్ నెంబరు కంపల్సరీ ఉండాలండి. సో ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేము, ఎవరి అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఇవన్నీ చూసుకొని కంపల్సరీ ఎంటర్ చేయాలి. టూ అకౌంట్ ఎవరికి అనేది మీరు ఏ అకౌంట్ నెంబర్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ అకౌంట్ నెంబరు. అయితే మీరు ఆల్రెడీ ప్లాన్ ఎస్టీపీ 100 సెలెక్ట్ చేసి ఉంటే ఇది డిఫాల్ట్గా 57,500 వస్తుందంటే దీన్ని మనం మార్చడానికి అవ్వదు. మనం ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు రిఫరెన్స్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్కి వచ్చిన ఒక యూటీఆర్ నెంబర్, రిఫరెన్స్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి, ఈ ప్లాన్ నేమ్ మన ఎస్టీపీ 100 ఇక్కడ కనిపిస్తుంది, డిఫాల్ట్ డీటెయిల్స్. చేసిన తర్వాత మనం కంపల్సరీగా ఈ బ్యాంక్ డీటెయిల్స్, ఫర్ సపోజ్ ఏదైతే బ్యాంక్కి మనం ట్రాన్సాక్ట్ చేసామో దాని స్నాప్షాట్ తీసుకొని ఒక సాఫ్ట్ కాపీ, ఒక జేపీజీ ఫైల్ కింద క్రియేట్ చేసుకొని మనం చూస్ ఫైల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. మొత్తం ఈ డీటెయిల్స్ ఏకతగా ఎగ్జాక్ట్గా మనం ఏం చేస్తున్నాం, ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మరొకసారి 2-3 times మీరు చెక్ చేసుకున్న తర్వాతే ట్రాన్సాక్ట్ చేయండి. ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు, 57,500 అమౌంట్. సో ఎగ్జాక్ట్గా మీరు అకౌంట్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇప్పుడు మనకి ఆ నెఫ్ట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే చూడండి, ఒక మనం ఎప్పుడైతే డబ్బులు ట్రాన్సాక్ట్ చేస్తామో ఇందాక చూస్తే ఇక్కడ అకౌంట్ స్టేటస్ మనకి ఇన్యాక్టివ్ కనిపించింది, ఇప్పుడైతే యాక్టివ్ కనిపిస్తుంది. అలాగే మనకి ఈ పోస్టర్ అనే ఆప్షన్ ఉంది. ఈ పోస్టర్ ఆప్షన్ మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంది అనేది కూడా మనం ఇప్పటికప్పుడు ఇక్కడ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెఫ్ట్ డీటెయిల్స్ మనం క్లిక్ చేస్తే ఎవరైతే అకౌంట్ హోల్డర్ నేమ్, ఎవరి పేరు మీద అయితే మనం ట్రాన్సాక్ట్ చేస్తాం, ఒక సపోజ్ నేనే అకౌంట్ డబ్బులు వేసాను అనుకోండి, నా పేరు ఉంటుంది, ఏ బ్యాంక్ ద్వారా మనం వేసాము, ఏ బ్రాంచ్, అలాగే మన ఏ ట్రాన్సాక్షన్ నెంబర్, యూటీఆర్ నెంబర్ కంపల్సరీ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ డీటెయిల్స్ వస్తాయి. ఎవరి అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి, మనం సోషల్ రెడీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఏ రోజు ట్రాన్సాక్ట్ చేసాము, సబ్మిషన్ డేటు, ఎంతైతే అమౌంట్ సబ్మిట్ చేసామో అన్ని డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఉంటాయండి. అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చెక్ చేసుకొని దీన్ని అకౌంట్ని యాక్టివ్ చేస్తారు. యాక్టివ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వాయిస్ ఐడి ఇవన్నీ వస్తుందండి, ఎప్పుడైతే అయింది మొత్తం అన్ని చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి
చాలామంది ఏమనుకుంటారు అనుకుంటే, మనం అకౌంట్ క్రియేట్ చేసేసాం, డబ్బులు వేసేసాం, మనకి యాక్టివ్ అయిపోతుంది. సో ఇంకేంటి, మనకి 2 డేస్ టాస్క్ రావట్లేదు అని చెప్పాను. 2 డేస్ టాస్క్స్ రావాలంటే మనం కంపల్సరీగాన ఇందులో వాళ్ళు కండిషన్ పెట్టింది క్యాంపెయిన్ లింక్. ఈ క్యాంపెయిన్ లింక్ అంటే ఏమిటి? ఈ క్యాంపెయిన్ లింక్ ఏంటంటే, ఇందులో ఆప్షన్స్ ఉంటాయండి క్యాంపెయిన్లో, ఇన్ఆర్గానిక్ లేకపోతే ఆర్గానిక్ విజిట్స్ అన్నట్టు. మన ఇండివిజువల్ క్యాంపెయిన్ లేకపోతే వేరే వాళ్ళదా, పర్టికులర్ బిజినెస్ సంబంధించిందా అనే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మీరు ఈ క్యాంపెయిన్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంకా మనం, నేనైతే ఇక్కడ ఇన్ఆర్గానిక్ విజిట్స్ అని క్లిక్ చేసుకున్నాం. అయితే మన ఫర్ సపోజ్ మనకి యూట్యూబ్ లింక్ ఉందనుకోండి, లేకపోతే ఫేస్బుక్ అకౌంట్ కానీ, ట్విట్టర్ అకౌంట్ కానీ, అలాగే మనకి ఏదైనా పర్టికులర్ వెబ్సైట్ ఉందనుకోండి. సో మీది కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, ఎవరిదైనా, మీరు ఇక్కడ కంపల్సరీగా మీరు లింక్ అప్లోడ్ చేయాలండి. నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని నేను ఇక్కడ క్యాంపెయిన్ లింక్ కింద పెట్టాను. సో అదే మళ్ళీ రీటైప్ క్యాంపెయిన్ లింక్ అంటే అది వ్యాలిడేషన్ చెక్ చేసుకుంటాను సేమ్ అదే కాదని చెప్పని. ఇప్పుడు అయితే ఏదైతే సైట్ ఓపెన్ అవుతుందో అది అండర్ ఏజ్ లిమిట్ ఏంటి అంటే అది ఎవరు చూడవచ్చు, అబౌవ్ 18 to 80. సో మనం ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఇందులోని మనం మన సొంత వెబ్సైట్ కానివ్వండి, మీ ఫేస్బుక్ లైక్ కామెంటు వాటి గురించి ఇవ్వచ్చు, అలాగే యూట్యూబ్ ఇవ్వచ్చు. సో మీ పర్సనల్ సైట్స్ కానివ్వండి, లేకపోతే మీకు యాడ్స్ ఉపయోగపడేటట్లుగా ఎస్ఈఓ సైట్స్. చాలామందికి ఎస్ఈఓ ఎక్స్పర్ట్స్కి ఇస్తే తెలుస్తుంది, మనం ఏదైనా బ్లాగర్స్ ఒక పేజ్ క్రియేట్ చేస్తాం అనుకోండి, ఆ పేజ్ క్రియేట్ చేసి మనం యాడ్స్ పెట్టేటప్పుడు పైన టాప్ యాడ్స్, లెఫ్ట్ యాడ్స్, బాటమ్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అదే మనం లింక్ని ఇక్కడ క్యాంపెయిన్ లింక్ కింద సబ్మిట్ చేస్తే, ఇదే లింక్ మనం 125 లింక్స్ ప్రతిరోజు వస్తుంది, దాంట్లో వేరే వాళ్ళకైనా రావచ్చు, మనకైనా రావచ్చు. సో వాళ్ళకి వచ్చినప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ 30 సెకండ్స్ ఆ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఆ టైంకి ఆ 30 సెకండ్స్ పేజ్ ఓపెన్ అయినప్పుడు అన్ని యాడ్స్ ఓపెన్ చేసిన వల్ల మనకి ఆ పేజ్ యొక్క యాడ్స్కి వలన మనకి అమౌంట్ కూడా జనరేట్ అవుతుందండి. సో మీరు ఆ ఉపయోగం మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ క్యాంపెయిన్ లింక్ మనకు చాలా ఉపయోగపడుతుందండి. సో ఇది ఈ క్యాంపెయిన్ లింక్ క్లిక్ చేయాలంటే మనకు అందులో ఆప్షన్లో మేనేజ్ ఆప్షన్, మేనేజ్ క్యాంపెయిన్, వ్యూ క్యాంపెయిన్స్లో ఉంది. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ వస్తుంది. సో ఇందులో మీకు క్యాంపెయిన్ యాడ్ చేసిన తర్వాత క్యాంపెయిన్ పీపుల్స్ ఇన్ఫో సేవర్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. మీరు దాని యొక్క ఇన్ఫర్మేషన్, దాని స్టేటస్లు అన్ని చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు 2 డేస్ టాస్క్ క్లిక్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ అదే లింక్స్ అన్నీ వస్తాయండి, క్లిక్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు వెంటనే డబ్బులు రావు. ఎందుకు అంటే మీరు ఈ కేవైసీ, సో నో యువర్ కస్టమర్కి మనం డాక్యుమెంట్స్ కంపల్సరీగా సబ్మిట్ చేయాలండి. సో స్టార్టింగ్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూపిస్తుంది, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్, యువర్ కేవైసీ ఇస్ స్టిల్ పెండింగ్, కైండ్లీ అప్లోడ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు రిక్వెస్ట్ డైలీ టాస్క్ అండ్ వర్క్ పేమెంట్. సో మన బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా స్టిల్ పెండింగ్ ఉన్నాయని, సో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తేనే కానీ కేవైసీ అన్నీ మనకి అప్రూవల్ అవుతాయి కానీ మనకి అమౌంట్ మన బ్యాంకులోకి రాదు. సో అయితే ఇక్కడ 3 రకాలుగా మనం ఈ కేవైసీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. 1 ఐడెంటిటీ ప్రూఫ్, 2 పాన్ కార్డ్, 3 బ్యాంక్ పాస్బుక్. ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్లోనే మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు, ఓటర్ ఐడి ఇవ్వచ్చు, ఆధార్ కార్డు ఇవ్వచ్చు. సో ఇవి మనం సాఫ్ట్ కాపీ ద్వారా మనం అప్లోడ్ చేయాలండి. సో అయితే చాలామంది దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉండొచ్చు. సో నేను స్టార్టింగ్లో పీడిఎఫ్ ఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. సో ఇందులో మెన్షన్ చేసింది అంటే జేపీజీ ఫైల్స్ కానీ, పిఎన్జీ ఫైల్స్ కానీ, మీ డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, మీరు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ప్రూఫ్స్ అవి జేపీజీ ఫైల్ ఫార్మాట్స్లో ఉంటే మంచిదండి. సో ఇది మినిమం 2 MB ఫైల్ ఉండాలండి, అంటే మ్యాక్సిమం 2 MB ఫైల్ అండి. సో మీరు మ్యాక్సిమం 2 MB మించకుండా ఫైల్ని మీరు జేపీజీ ఫార్మాట్లో కానివ్వండి, పిఎన్జీ ఫార్మాట్లో కానివ్వండి, చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఐడెంటిటీ ప్రూఫ్ మీరు ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఫర్ సపోజ్ ఆధార్ కార్డ్ కానీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత
మనకి యువర్ ఐడి ప్రూఫ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. అలాగే పాన్ కార్డు కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాలండి. సో పాన్ కార్డ్కి మీ బ్యాంక్ డీటెయిల్స్కి రెండింటికి నేమ్ సేమ్గా ఉండాలండి. ఇది మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి. పాన్ కార్డ్ అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్. ఈ బ్యాంక్ పాస్బుక్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఎస్బీఐ క్రియేట్ చేస్తే, ఎస్బీఐ బ్యాంక్ అనుకోండి, ఎస్బీఐ బ్యాంక్కి మీకు పాస్బుక్ ఉంటుంది. ఆ పాస్బుక్ ఒక ఫోటోని తీసుకొని స్కాన్ చేయించి కానివ్వండి, కానీ అది జేపీజీ ఫార్మాట్లో స్కాన్ చేసుకొని మీరు ఈ అప్లోడ్ బటన్ క్లిక్ చేసుకొని ఆ పాస్బుక్ యొక్క డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేయొచ్చండి. ఫర్ సపోజ్ మీకు పాస్బుక్ లేదు, ఓకే, మీ రిలేటెడ్ బ్యాంక్ పాస్బుక్ లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న చెక్ని తీసుకొని దాన్ని క్యాన్సిల్ చెక్ కింద చేసి దాన్ని ఫోటో తీసుకొని మీరు ఆ పిక్ని మీరు అప్లోడ్ చేయొచ్చు. క్యాన్సిల్ చెక్ అయినా బ్యాంక్ పాస్బుక్ అయినా ఇందులో మీకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇది అప్లోడ్ చేసి వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు ఈ డీటెయిల్స్ని చెక్ చేసుకొని మీకు అప్లోడ్ స్టేటస్ అనేది ఇక్కడ మారుతుందండి. ప్రస్తుతానికి ఇక్కడ మీరు చూసుకుంటే అప్లోడ్ మీరు ఇక్కడ అప్రూవ్డ్ అయ్యిందండి. ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ అలాగే రిమైనింగ్ కూడా అప్రూవ్ అవుతుంటాయి. అంతవరకు మీకు అమౌంట్ రాదు. మీకు ఒక్కసారిగా బ్యాంక్ పాస్బుక్ అప్రూవ్ అయితే మాత్రం మీకు మీ బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిటెడ్ మీరు ఏదైతే లింక్స్ అయితే అప్లోడ్ క్రియేట్ చేస్తున్నారో సబ్మిట్ చేసిన తర్వాత మీకు మరుసటి రోజే, అంటే డైలీ స్టేటసా లేకపోతే వీక్లీయా మంత్లీ అని కూడా మీకు ఉంటుంది, దాని తగ్గట్టుగా మీకు మనీ వస్తుంది. మనకి వన్స్ ఒకసారి అకౌంట్ లాగిన్ అయ్యి అప్రూవల్ అయ్యి అన్ అయిన తర్వాత మనకి టుడేస్ టాస్క్ మనం క్లిక్ చేసాం అనుకోండి, ఈ వ్యూ వర్క్ దగ్గర. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ ఫర్ వర్క్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి టోటల్ 125 లింక్స్ ఈ విధంగా వస్తాయండి పెండింగ్ అని చెప్పని. సో ఈ 125 లింక్స్కి ఇక్కడ హ్యాండ్ సింబల్స్ ఉన్నాయి కదా, దీనికి మనం ఒకటి క్లిక్ చేసుకుంటున్నప్పుడు ప్రతి లింక్కి ఒక 30 సెకండ్స్ ఒక మనకి విండో పాపప్ ఓపెన్ అవుతుంది. అది మనం ఏమీ క్లిక్ చేయకుండా దాన్ని మనం యాక్చువల్గా ఆ 30 సెకండ్స్ దాకా వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయ్యి ఇక్కడ మనకి గ్రీన్ సింబల్ క్లిక్ కింద వస్తుందండి. సో ఒకవేళ మనకి ఫేస్బుక్ ఆప్షన్ లింక్ వస్తే కంపల్సరిగా మనం క్రోమ్ బ్రౌజర్లో అయితే మీరు ఆటోమేటిక్గా ఒకసారి మీరు ఫేస్బుక్ అకౌంట్ లాగిన్ అయితే మీ అకౌంట్ ఫేస్బుక్ అకౌంట్కి డిఫాల్ట్గా లాగిన్ అయ్యి మనం లైక్ కన్ఫర్మ్ అనే ఆప్షన్ వస్తుంది, మనం అప్పుడు లైక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అయితే ఈ వచ్చిన పెండింగ్ ఐటమ్స్ మీకు ఫర్ సపోజ్ ఇలాగ మీకు క్లిక్ చేస్తూ ఉంటే మీకు 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆ లింక్ మీకు క్లోజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీరు పెండింగ్ అనే ఆప్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెళ్ళి అప్పుడు మీరు ఈ హ్యాండ్ సింబల్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకో పాపప్ ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూస్తే గమనిస్తే ఇందులోని రెండో లింక్ సీరియల్ నెంబర్, థర్డ్ నెంబర్ ఇక్కడ చూస్తే ఫేస్బుక్ అని F1 చూపిస్తుంది. అంటే దీని అర్థం మీకు కంపల్సరీగా ఫేస్బుక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలండి. ఆ అకౌంట్ని మీరు డిఫాల్ట్గా లాగిన్ చేసుకుంటే మీకు దాని తగ్గట్టుగా ఫేస్బుక్ పేజ్ రీడైరెక్ట్ అయ్యి 30 సెకండ్స్ ఉంటే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అనే ఆప్షన్ ఏంటంటే, ఫేస్బుక్ ఫర్ సపోజ్ మనకి వచ్చేది ఓన్లీ ప్రొఫైల్ అనుకోండి, 30 సెకండ్స్ వచ్చి క్లోజ్ అయిపోదు. అదే మనం కంపల్సరీ లైక్ కన్ఫర్మ్ కొట్టాలంటే, సో దానికి అక్కడ మనకి లైక్ కన్ఫర్మ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా క్లిక్ డన్ వస్తుందండి. సో ఇవి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. మీరు ఇవి లింక్స్ ఫర్ సపోజ్ ఇక్కడ మనకి హ్యాండ్ సింబల్ ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత 30 సెకండ్స్ పోయిన తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది, అప్పుడు క్లిక్ డన్ వస్తుంది. నెక్స్ట్ మరి ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ వస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 3 లింక్స్ ఉన్నాయండి. ఇందులోని మీకు ఈ లింక్ ఇది క్లిక్ చేస్తే మీకు యాడ్ ఓపెన్ అవుతుందండి 30 సెకండ్స్. ఫర్ సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉంది, అంటే మీకు ఆ యాడ్ ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవ్వలేదు అనుకుంటే మీరు ఇక్కడ ఈ రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉందండి, ఇది క్లిక్ చేసుకుంటే ఇప్పుడు ఈ సైజ్ పేజ్ టైటిల్లో ఉన్న ఇది కాకుండా వేరే పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అప్పుడు 30 సెకండ్స్ దాకా వెయిట్ చేసి అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు క్లిక్ టెన్ కనిపిస్తుంది. ఫర్ సపోజ్ మీకు ఆ సైట్ కానీ ఏదైతే ఓపెన్ ఉందో మీకు అభ్యంతరంగా అనిపిస్తే, ఎందుకంటే ఎక్కువ మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ మీరు హౌస్ వైఫ్స్ క్లిక్ చేస్తూ ఉంటారు,
సో మీకు ఇందులో ఏ సైట్ అయినా మీకు అభ్యంతరంగా ఉంటే మీరు ఈ ఆప్షన్ రెడ్ దాన్ని క్లిక్ చేసి మీరు రిపోర్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం 125 లింక్స్ రాత్రి 12 గంటల నుంచి స్టార్ట్ అయిన తర్వాత మరుసటి రోజు 11:59 నిమిషాల లోపలికల్లా కంపల్సరిగా ఈ 125 లింక్స్ మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు ఇక్కడ చూసే ఉంటారు ఈ కింద సబ్మిట్ వర్క్ అని ఉంది. సో మొత్తం అన్నీ క్లిక్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ వర్క్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైలీ పేవర్డ్సా లేకపోతే వీక్లీ పేవర్డ్సా లేకపోతే మీకు మంత్లీ పేవర్డ్స్ అనేది మీరు ఆప్షన్ స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ దట్ మీకు ఒకవేళ డైలీ బేసిస్ అనుకోండి, సో మై వర్క్ పేవర్స్ మీరు వెళ్ళిన తర్వాత వ్యూ పేవర్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పుడు డేట్ కల్లా, అంటే ఫర్ సపోజ్ ఫ్రమ్ అండ్ టు డేట్, మీకు ఈ డేట్ని సెలెక్ట్ చేసుకొని టు ఈ డేట్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్టేజెస్ ఉంటాయి మీకు, అంటే పెండింగ్గా క్లిక్డా లేకపోతే ఏంటి అనేది మీరు ఆల్రెడీ ఏదైతే సబ్మిట్ చేసో దాని డీటెయిల్స్ చూసుకుంటే టోటల్ ఎంత వస్తుంది, దాని తర్వాత ట్యాక్స్ డిడక్షన్ ఎంత అవుతుంది. ఇది మీరు డైలీ బేస్ అయితే ఒకలా ట్యాక్స్ డిడక్ట్ అవుతుందండి, వీక్లీ బేస్ అయితే ఒకలా ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది, మంత్లీ అయితే ఒకలా డిడక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీరు డైలీ అనుకోండి 5% డిడక్ట్ అవుతుంది ఇక్కడ, అలాగే వీక్లీ అయితే 3% డిడక్ట్ అవుతుంది, మంత్లీ అయితే 1% డిడక్ట్ అవుతుంది, రిమైనింగ్ ఈ 10% టీడీఎస్ కింద వెళ్తుందండి. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే మీ టీడీఎస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్కి వర్క్ ట్యాక్స్ కూడా వాటికి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇదంతా గవర్నమెంట్ ప్రకారంగానే ట్యాక్స్ డిడక్షన్స్ కూడా ఉంటుంది అండి. సో వీళ్ళు ఈ సోషల్ ట్రేడ్ వాళ్ళు సోషల్ ఈ ట్యాక్స్ డిడక్షన్స్ సంబంధించింది మొత్తం తన వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ చూడండి 125x5 లింక్స్ క్లిక్ చేస్తే 625 రూపీస్ వచ్చింది, దీంట్లో ట్యాక్స్ డిడక్షన్ పోగా 62.50 రూపీస్ వచ్చింది, అలాగే ఈ డైలీ వేస్ కింద మనం సెలెక్ట్ చేసుకుంటే 32 రూపీస్ డిడక్ట్ అయింది. టోటల్ మనకి ప్రతిరోజు బ్యాంక్ అకౌంట్లో పడే అమౌంట్ 530 రూపీస్. ఈ 530 రూపీస్ అన్నీ పెడితే మనం అప్రాక్స్ ఒక 3 మంత్స్ మనం అనుకుంటే ఈ 3 మంత్స్కి మనం పెట్టిన డబ్బులు మనకు వచ్చేస్తాయి, రిమైనింగ్ అమౌంట్ ప్రతిరోజు క్లిక్ చేసేంతనో మనకి లాభం కింద వస్తుందండి. ఈ వర్క్ హిస్టరీలో క్లిక్ చేసుకోండి. ఫర్ సపోజ్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో లేకపోతే ఏవైతే క్లిక్ అయ్యాయి ఏవైతే స్కిప్ అయిపోయాయి ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఫలానా డేట్ని మనం క్లిక్ చేసుకుంటే ఆ డేట్ ప్రకారంగా మనకి డీటెయిల్స్ వస్తాయండి. సో ఇక్కడ మీకు ఒక డౌట్ ఉండొచ్చు అండి, అంటే ఫర్ సపోజ్ మీకు ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చు లేకపోతే మీ పర్సనల్ ప్రాబ్లం వల్ల ఊరికి వెళ్ళడం కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఉంటే అప్పుడు మీరు ఆ వర్క్ని ఎలా కంప్లీట్ చేయాలని. అయితే ఇక్కడ మీరు గమనిస్తే మనకి సాటర్డే సండే హాలిడేస్కి వర్క్ వాళ్ళు ఎవరు. సో మనం పెండింగ్ వర్క్ ఏదైనా ఉంటే లేకపోతే మనం ఒక రోజు ఫర్ సపోజ్ ఒక ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ మనం వర్క్ చేయలేదనుకుందాం, ఏదో పర్సనల్ రీజన్ వల్ల లేకపోతే మనకు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల, అప్పుడు మనం సాటర్డే మనకు ప్రత్యేకంగా వాళ్ళు టుడేస్ టాస్క్ ఉండదు కాబట్టి, సో టుడేస్ టాస్క్ మనం యువర్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యూ క్యాన్ రిక్వెస్ట్ ఫర్ యువర్ రిమైనింగ్ టాస్క్ ఏర్ అని ఉందండి ఆప్షన్. దీని అర్థం ఏంటంటే మీరు పెండింగ్ ఏదైతే చేయలేదో టాస్క్లు లేకపోతే ఓపెన్ చేయలేదో ఆ రోజుది మీరు ఈ క్యాలెండర్ ద్వారా సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ ఫర్ వర్క్. ఫర్ సపోజ్ నేను ట్యూస్డే సంథింగ్ పని వల్ల నేను నాకు ఒంట్లో బాగాలేక చేయలేదు అనుకుందాం, అప్పుడు ఆ డేట్ని మీరు సెలెక్ట్ చేసుకొని రిక్వెస్ట్ ఫర్ వర్క్ అంటే మీకు ఆ 125 డీటెయిల్స్ వస్తాయండి. అంతేకాకుండా ఫర్ సపోజ్ మీ 125 లింక్స్లో అప్రాక్స్ 100 లింక్స్ మీరు సబ్మిట్ క్లిక్ చేస్తారు, ఇంకా రిమైనింగ్ 25 లింక్స్ ఉంది. సో టోటల్ 125 లింక్స్ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తేనే కానీ అది మీకు ఫుల్ డీటెయిల్స్ కింద యాక్సెప్ట్ అవ్వదండి. సో రిమైనింగ్ 25 లింక్స్ మనం దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ వర్క్ కింద వెళ్తే సాటర్డే కింద అవుతుందండి. అయితే ఇందులో కూడా రోజుకి ఒక టాస్క్, ఫర్ సపోజ్ నేను ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే సబ్మిట్ చేయలేదు అనుకుందాం, అయితే సాటర్డే మనం సాటర్డే రోజున సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక్కరోజుది వస్తుందండి, 3 రోజులది అట్ ఏ టైం మనం చేయలేము. సో అప్పుడు
సండే వేరే టాస్క్ మనం చూసుకోవాలి. అలాగే ఫర్ సపోజ్ హాలిడేస్ మీరు అందరు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం హాలిడేస్ లిస్ట్, ఆ హాలిడేస్ లిస్ట్ బట్టి ఆ రోజున మనం పెండింగ్ వర్క్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మై నెట్వర్క్స్ వ్యూ నెట్వర్క్స్ క్లిక్ చేసుకుంటే ఇందులో మీ యొక్క డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయండి. మీ కింద ఎవరెవరు జాయిన్ అయ్యారు ఇదంతా ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. MLM ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది లెఫ్ట్ రైట్ మళ్ళీ ఆ పర్సన్కి లెఫ్ట్ రైట్ అని జాయిన్ అవుతూ ఉండాలి. సో మీ యూజర్ ఐడి డీటెయిల్స్ జాయినింగ్ మీది ఏదైతే ప్లాన్ మొత్తాన్ని ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ముందు ఉన్నారు కూడా డీటెయిల్స్ వస్తాయి. సో మీ కింద ఎవరెవరు జాయిన్ అయ్యారు వాళ్ళ ఐడీస్ మొత్తం అన్ని డీటెయిల్స్ మీరు ఇందులోనే చూసుకోవచ్చు. మీకు ఏదైనా టెక్నికల్గా ఇష్యూ కానీ, అకౌంట్ ఇష్యూ కానీ, క్యాంపెయిన్ ఇష్యూ కానీ, కేవైసీ ఇష్యూ కానీ, రీఫండ్ కానీ, టెక్నికల్గా ఏవైనా ఇష్యూస్ ఉంటే మీకు ఇందులో కింద మీకు డాష్బోర్డ్లోకి చూపించినప్పుడు హెల్ప్ డెస్క్ కనిపిస్తుంది. ఆ హెల్ప్ డెస్క్లో మీరు మోర్ క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుందండి. సబ్మిట్ క్వరీ ట్యాబ్కి వెళ్ళి మీరు కావాల్సిన రిలేటెడ్ క్వరీ టైప్ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ క్వరీతో టైప్ చేసి ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్ కోసం కానీ, కేవైసీస్ కానీ, అకౌంట్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు సబ్మిట్ చేస్తే అప్పుడు క్వరీ స్టేటస్ అని మీరు దాన్ని క్లిక్ చేస్తే మీ టికెట్ స్టేటస్ వస్తుంది. మీరు ఇంతవరకు ఈ సోషల్ ట్రేడ్ వర్క్ అనేది చూసారండి. సో మీకు నమ్మకం కలిగి మీకు ఇది మంచిదే అనిపిస్తే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయొచ్చండి. ఇది మేమేమి ఇంతలో ఫోర్స్గా మీకు క్రియేట్ చేయమని ఏం చెప్పడం లేదు. మీకు నచ్చితే మరిన్ని అకౌంట్లు మీరు క్రియేట్ చేసుకుని మిగతా వాళ్ళతో కూడా మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.